దళితులను బానిసలుగా మార్చుకోవడానికి వారికి ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారు ప్రసాద్ విమర్శించారు. దళితుల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుటిన చేపట్టిన నిరాహార దీక్ష గురువారం నాటికి మూడో రోజుకు చేరుకున్న సందర్భంగా దీక్ష శిబిరానికి బీజేపీ పార్టీ తరపున బండారు ప్రసాద్ మద్దతు తెలిపారు. దళితుల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్ష గురువారం నాటికి మూడవ రోజుకు చేరుకున్న సందర్భంగా దీక్షా శిబిరానికి బీజేపీ పార్టీ తరపున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారు ప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు మారుతాయి అనుకున్న దళితుల ఆశలను కేసీఆర్ ప్రభుత్వం అడియాసలు చేసిందని ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన అసైన్డ్ భూములను ఉన్నపలంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. దళిత గిరిజనుల వద్ద లాక్కున్న భూములను వెంటనే తిరిగి ఇవ్వాలని, వారి పేరు మీద పాస్బుక్లు మంజూరు చేయాలని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని, లేని ఎడల ఎకరానికి 10 లక్షల చొప్పున 3 ఎకరాలకు 30 లక్షలు ప్రతి పేద కుటుంబాలకు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బక్రం శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో బీజేపీ కౌన్సిలర్ బొజ్జ నాగరాజు, సాయి, కంకనాడ నాగిరెడ్డి, వంగూరి రాఖీ తదితరులు పాల్గొన్నారు.